బీన్ డిఫరెంట్ అండి. అంటే మీరు చేసిన సినిమా అర్జున్ రెడ్డి తర్వాత ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. దాని తర్వాత రౌడీస్ రౌడీస్ హెవ్ బికమ్ అనదర్ సెన్సేషన్. అండ్ రీసెంట్గా మీ మ్యూజికల్ జర్నీ ఈజ్ అనదర్ సెన్సేషన్. యూ జస్ట్ బ్రోక్ ఆల్ ది జనరల్ అంటే నార్మల్గా ఎలా వెళ్తుందో అలా కాకుండా యూ బ్రోక్ దోస్ రూల్స్ అని నా ఫీలింగ్ యాజ్ అన్ ఆడియన్స్ చెప్తున్నాను. ఓకే, అర్జున్ రెడ్డి వాజ్ లైక్ ఓకే దే కెన్ బి లైక్ దిస్, అలా రౌడీస్ అని స్టార్ట్ చేశారు, యూఆర్ క్లోజ్ టు పీపుల్, అందరినీ వెళ్ళి కలుస్తున్నారు, ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు, యూఆర్ షవరింగ్ సో మచ్ లవ్, ఒక పోస్ట్ చేస్తారు ఇన్స్టాలో ఎవరో ఇష్టమైన వాళ్ళతో, అన్లైక్ దట్ స్టార్ థింగ్, యూఆర్ క్లోజ్ టు పీపుల్, యూఆర్ క్లోజ్ టు అస్, మా అబ్బాయి లాగా మా ఫీలింగ్. సో ఇలాంటి స్టోరీస్ ఎంచుకోవడానికి ఈజ్ దట్ ఆల్సో రీజన్? మనకి ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తాయంటే డైరెక్టర్స్ ఒకరిని చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఒక హీరోని చూసినప్పుడు ఇలాంటివి చేయాలి, ఒక యాక్టర్ని చూసినప్పుడు ఇలాంటివి చేయాలి. నాకు వచ్చే ఐఎమ్ లక్కీ బికాజ్ ఆఫ్ ద నేను చేసే సినిమాల ప్రకారం ఒక రకమైన స్క్రిప్ట్స్ నా దగ్గరకు వస్తాయి, వాటిలో నాకు నచ్చింది నేను చేస్తా. అండ్ ఐ డోంట్ నో ఎనీ అదర్ వే టు బీ, బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఇస్ ద రైట్ వే టు బీ, దిస్ ఇస్ ద రాంగ్ వే టు బీ. చాలామంది అడ్వైజ్లు ఇస్తుంటారు, చాలామంది ఇస్తూ వచ్చారు, కానీ ఐఎమ్ లైక్ అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని అందరికీ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. ఒక యాక్టర్ అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. ఐ బిలీవ్ ఐఎమ్ మీ మ్యాన్ అండ్ ఐ డోంట్ నో ఎనీ అదర్ వే టు బీ, సో దట్స్ హౌ ఐ యామ్. అండ్ ఐ గెస్ మనం అందరం వెన్ వీఆర్ బోర్న్ అండ్ వెన్ వీ గ్రో అప్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ యునీక్, నన్ ఆఫ్ అస్ ఆర్ అలైక్. ఆ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అందరు ఒకే యూనిఫామ్ వేసుకోవాలి, అందరు ఒకే ఆన్సర్ రాయాలి, ఇదే కరెక్ట్ ఆన్సరు, అందరు క్వశ్చన్ అడిగినప్పుడు చేయి లేపాలి. అక్కడి నుంచి అందరినీ ఒకలాగా, సో వీ ఆల్ బికమ్, యూ కాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ పీపుల్. సో సమ్వేర్ ఐ థింక్ ఫ్రమ్ ఆఫ్టర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ ఆల్సో లైక్ హౌ వీ వర్ ట్రైన్ టు బీ బై సొసైటీ, యూనిఫార్మిటీ, యా ఇలానే మాట్లాడాలి, ఎవరైనా వస్తే ఇది 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 పద్ధతి అని ఒక స్ట్రక్చర్ మన మీద ఇట్లా రుద్దేస్తారు మొత్తం. బికాజ్ ఇట్స్ ఈజీ టు డీల్ విత్, అందరు ఒకలా ఉంటే ఈజీ వాళ్ళని హ్యాండిల్ చేయడం, డీల్ చేయడం. సో ఐ థింక్ వైల్ గ్రోయింగ్ అప్ హ్యావింగ్ టు ఫిగర్ అవుట్ లైఫ్ బై మై సెల్ఫ్, ఫైట్ మై ఓన్ బ్యాటిల్స్, ఆ టైంలో యూ స్టార్ట్ అన్లర్నింగ్. ఆ ట్రైనింగ్ అంతా పోయి యూ జస్ట్ బికమ్ హూ యు ఆర్ అండ్ విత్ ఎవ్రీ సక్సెస్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్ టు జస్ట్ బీ యూ. మారల్ బూస్ట్ వస్తుంది, వస్తుంది ఓ లోపల నుంచి మనకు తెలియకుండానే. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ ఐ విల్ బీ లైక్ దిస్ మ్యాన్, లెట్ ద వరల్డ్ గెట్ యూస్ టు మీ, నేనెందుకు వాళ్ళకి అలవాటు ఉన్నట్టు నేనెందుకు ఉండాలి, నన్ను వాళ్ళు అలవాటు చేసుకుంటారు. మీరు అలవాటు చేస్తున్నారనమాట అందరూ, వాళ్ళు అలవాటు అయిపోతుంది, నన్ను ఉండని అండి, నా లాగా నన్ను ఉండని అండి, మీకు నచ్చితే నచ్చిన నచ్చకపోతే ఇట్స్ ఓకే. బట్ ఐ వాంట్ టు, వాట్ ఈస్ ద పాయింట్? ఐ డోంట్ సీ 40-45 ఇయర్స్ ఆర్ మేబీ 35కి కెరియర్ అయిపోయినా, 40కి అయిపోయినా, 50 వరకు ఉన్నా సడన్గా ఎవరి గురించో ఇలా ఉండడం ఐ డోంట్ సీ, బికాజ్ ఎవ్రీ డే I'm working. ఒక 340 డేస్ ఐఎమ్ వర్కింగ్, 340 డేస్ ఐ కాంట్ బి సమ్వన్ ఎల్స్. సడన్లీ ఐల్ బి లైక్ ఎవరు నువ్వు, ఎవరు ఆల్రెడీ నాకు ఐ డోంట్ నో హూ ఐ యామ్, బట్ ఆ కన్ఫ్యూజన్ వద్దు లైఫ్లో, ఐ వాంట్ టు జస్ట్ బీ. సో గుడ్ బీయింగ్ యూ ఇస్ వాట్ వి లవ్ యూ ఫర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.